यादाद्रि भुवनगिरी जिला आलेरु पट्टण केंद्रंलो आलेरुलो जरगबोये सीएम केसीआर प्रजा आशीर्वाद बहिरंग सभा प्रांगणं एर्पाट्लनु आलेरु एम्मेल्ये गोंगडी सुनीता महेंदर रेड्डी नियोजकवर्ग एन्निकल इंचार्ज पूडिद भिक्ष्मय्य गौड् परिशीलिंचारु। సందర్భంగా వారు మాట్లాడుతూ 22 ఎకరాలలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశామని, ప్రాంగణం పేరు ఆరుట్ల ప్రాంగణంగా నామకరణం చేశామని తెలిపారు। సభలో దాదాపు 100,000 మంది ప్రజలు పాల్గొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు। వివిధ మండలాల నుంచి వచ్చే వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు। సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము। ఇది హెలిపాడ్ కాక 22 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉంటుంది। ఈ సభా ప్రాంగణం పేరు కూడా ఆరుట్ల ప్రాంగణంగా పెట్టుకున్నాము। మరి దాదాపు 100,000 మంది ఈ రోజు ఈ సభకు వచ్చే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి। మండలాల నుంచి మాకు వస్తున్న సమాచారాన్ని బట్టి, మా మండల నాయకులు ఇస్తున్న సమాచారాన్ని బట్టి 100,000 మంది ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంది। మరి ఈ పార్టీకే డయస్ రెండు కూడా సంసిద్ధమైపోయిని, ఇంకా బారికేడ్స్ అవన్నీ కూడా చేస్తా ఉన్నారు। సో దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చి పర్యవేక్షించిపోయినారు, కరెక్ట్ గా అరేంజ్మెంట్ జరుగుతున్నాయా లేదా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనే సభ కాబట్టి మరి ఇక్కడ రక్షణ చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఎల్ఈడి స్క్రీన్స్, ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో జనం వచ్చినప్పుడు ఇబ్బందులు ఏర్పడకుండా దూరంగా ఉన్న వాళ్ళకి డయస్ కనిపించదు కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఎల్ఈడి స్క్రీన్లు పెడితే కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ కంఫర్ట్గా కూర్చొని సభని విజయవంతం చేస్తారనే ఉద్దేశంతో 6 ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరుగుతోంది। దాంతోపాటు కంప్లీట్గా ప్రాంగణం అంతా కూడా ఎల్ఈడి లైట్లు కూడా పెట్టిస్తా ఉన్నాం। ఒకవేళ పొరపాటున సార్ కాస్త ఆలస్యంగా వచ్చినా, ఎందుకంటే రేపు 3 సభలు ఉన్నాయి, కోదాడ తర్వాత తుంగతుర్తి ఆ తర్వాత మన ఆలేరు కాబట్టి సార్ కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఎందుకైనా మంచిదని చెప్పేసి ఎల్ఈడి లైట్లు కూడా ప్రాంగణం అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి దేదీప్యమానంగా రేపు జరగబోయే సభలో వెలుగు జిలుగుల మధ్యలో కేసీఆర్ గారు ప్రసంగం కొనసాగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా వీక్షించి మరి విశ్వాసంతో ఇక్కడి నుంచి వెళ్తారని చెప్పి భావిస్తూ ఉన్నాం। ఇందుకు సహకరిస్తున్న మన ఆలేరు ఇన్ఛార్జ్ గారు ఉడద భిక్ష్మయ్య గౌడ్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న మరి చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు వస్పర్ శంకరయ్య గారికి, పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ గారికి, కౌన్సిలర్లకి, ఇక్కడున్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। గత 3 రోజుల నుంచి ఇదే గ్రౌండ్లో ఉండి ఇక్కడ ఉన్న ఇది పిచ్చి మొక్కల్ని గడ్డిని అంతా కూడా సాఫ్ చేయించి ప్రాంగణాన్ని అంతా కూడా 3 రోజుల నుంచి జేసీబీలు గ్యాసులు పెట్టి డోజర్లు పెట్టి బాగు చేయించినారు। బ్యారికేడ్లు పెడుతున్న విషయంలో కూడా సంపూర్ణంగా ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పోలీస్ శాఖ వారు ఇప్పటికే ఏసీపీ గారు ఒకసారి, డీసీపీ గారు ఒకసారి, అడిషనల్ సిపి గారు ఒకసారి ప్రాంగణానికి వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు కాబట్టి తప్పకుండా 100,000 మందితోని అద్భుతంగా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొనబోతా ఉన్నారు। ముఖ్యంగా ఇవాళ ప్రతిపక్షాలు ఎవరు కూడా నిన్న బీజేపీ చెప్పినటువంటి మాట అమిత్ షా గారు వచ్చి సూర్యాపేట సభలో మేము బీసీ సీఎం చేస్తామని చెప్పి చెప్పిండ్రు, కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు। ఎందుకంటే బీసీ సీఎం చేస్తా అన్నారు, బీసీ అధ్యక్షుడు ఉంటే ఆయన బీసీ కిషన్ రెడ్డి గారిని పెట్టడం మరి నిజంగా హాస్యాస్పదంగా ఉంది। వాళ్ళు నిజంగా బీసీ సీఎంనే చేస్తే బీసీ పార్టీ అధ్యక్షుడు కూడా బీసీ అధ్యక్షుడు బీసీ నాయకుడు ఉంటే ఇంత ముందుకు బండి సంజయ్ గారు ఉండే ఆయన తీసేసి ఇప్పుడు మరి బండి సంజయ్ గారిని తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టడం వెనుక మరి ఇప్పుడు వారి మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు। అందుకనే ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగొండ జిల్లాలో అనేక రకాలుగా మాట్లాడినటువంటి మాట మనం అందరం కూడా ఇట్టా ఉన్నాం। ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకరినొకరు అసలు నువ్వే దొంగ అంటే నువ్వే దొంగ అన్నట్టుగా అనేక రకాలుగా విమర్శ చేసుకుని ఇవాళ నల్లగొండ జిల్లాలో మళ్ళీ ఏ విధంగా పార్టీలో చేరిన తర్వాత రేపు రాజకీయంగా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప ప్రజలను బాగు చేయాలనే ఆలోచన ఎవరికి లేదు, ఆ లక్ష్యం కూడా ఎవరికి లేదు। కేవలం ప్రజలను
ఈ తెలంగాణ ప్రజలను మరి కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి రాబోతా ఉన్నాం రేపు మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో పాల్గొని రేపు పెద్ద మెజారిటీ తోని గెలుపించబోతా ఉన్నారని తెలియజేస్తున్నాం।